కరోనా నియంత్రణకు సహకరించాలని కరోనా నియంత్రణ ఎంసెట్ కమాండర్ తహసీల్దార్ ఎంవీకే సుధాకర్ రావు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో కరోనా కేసులు ప్రతిరోజు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో వ్యాపారస్తులకు ఇచ్చిన సడలింపులు ఉపయోగించుకుంటూ కరోనా నియంత్రణకు సహకరిస్తూ వ్యాపార లావాదేవీలు కొనసాగించాలన్నారు. కరోనాను దృష్టిలో పెట్టుకుని షాపులు నిర్వాహకులు మాస్క్ గ్లౌజ్ తప్పనిసరిగా ధరించాలి అన్నారు. అలాగే కొనుగోలుదారుల కోసం షాపు బయట నీళ్లు సోపు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే మాస్క్ ధరించి వస్తేనే విక్రయాలు జరపాలన్నారు. మండలంలో సుమారు 470 కేసులు నమోదయ్యి ఉన్నాయన్నారు. అలాగే మరణాలు కూడా 17 చేరుకున్నాయి అన్నారు. కావున ప్రజలు వ్యాపారస్తులు అధికారులకు సహకరిస్తూ నియంత్రణలో భాగస్వామ్యులు కావాలన్నారు. గురువారం వింజమూర్ బంగ్లా సెంటర్లో సంజీవని బస్సు వస్తుందన్నారు. అవసరమైన వారు కరోనా నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బాజిరెడ్డి, డాక్టర్ హరికృష్ణ, ఎంఈఓ మాలకొండరావు, హెల్త్ సూపర్వైజర్ వెంకటరెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి, కార్యాలయం సిబ్బంది వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రస్తుతం కోవిడ్ కేసు పాజిటివ్ కేసుల విషయమై సమీక్షించడం జరిగింది. ఇదివరకు మనం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు షాపులు అనుమతించాము. ఈరోజు కమిటీ తీర్మానంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు షాపులు తీసుకోవడానికి తీర్మానం చేస్తున్నారు. కాబట్టి షాపు యజమానులు ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు షాపులు తెరిచి వారు వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. వారు షాప్లో షాపు యజమాని హోమస్థాలో ఖచ్చితంగా గ్లౌజెస్ మాస్క్ వేసుకొని ఉండాలి, శానిటైజర్స్ ఉపయోగించాలి. అట్లాగే షాపు బయట బకెట్తో నీళ్లు మగ్గు సబ్బు పెట్టి వచ్చిన కస్టమర్స్ని కొనుగోలుదారుని చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత లోపలికి అనుమతించాలి. అందువల్ల మనకి ఈ కరోనా వైరస్ అనేది ఎవరికి కూడా వ్యాప్తి చెందకుండా ఉంటుంది. కాబట్టి సూచనలు షాపు యజమానులు అందరూ కూడా పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా వినియోగదారుడికి చేతులు శుభ్రంగా కడిగించి లోపల షాప్లోకి అప్పుడు అనుమతించాలి. దానివల్ల షాపు యజమానికి కానీ గుమస్తాలకు కానీ ఈ కరోనా వైరస్ అనేది అంటకుండా ఉంటుంది. ఈ సూచనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే రేపు అనగా 17/9/2020 సంజీవని బస్సు మన మునిమూరు వస్తుంది. దీన్ని మన బంగ్లా సెంటర్లో పెట్టి టెస్టులు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే టెస్టులు చేయించుకోదలుచుకున్న వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డుతో వారి ఏ నెంబర్ దగ్గర రిజిస్టర్ చేసుకొని రేపు ఉదయం ఈ బంగ్లా సెంటర్ దగ్గరకు వస్తే వారికి ఈ కరోనా టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి టెస్ట్ చేయించుకోవాల్సిన వాళ్ళందరూ ఈ రోజునే వాళ్ళ ఏ నెంబర్ దగ్గర వాళ్ళ ఆధార్ కార్డుతో రిజిస్టర్ చేయించుకోవాలని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాము. ఇంకా మనం అత్యవసర పరిస్థితినే బయటికి రండి. బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్క్ వేసుకోండి, సామాజిక దూరం పాటించండి, చేతులు ఎప్పటికప్పుడు సబ్బుతోనూ శానిటైజర్స్తో శుభ్రంగా కడుక్కుంటే ఈ వైరస్ను బారిన పడకుండా ఉంటాం. కాబట్టి ఈ సూచనలన్నీ కూడా ఖచ్చితంగా ఈ నెలాఖరు వరకు కూడా పాటించాలని చెప్పి కమిటీ తీర్మానం చేసింది. ఈ సూచనలన్నీ ఇంజమూరు మండల ప్రజలందరూ కూడా పాటించాలని చెప్పి అందరినీ కోరుతున్నాము. దానివల్ల మన మండలంలో ఈ కరోనా కేసులు వ్యాప్తి చెందకుండా నిరోధించగలుగుతాం. కాబట్టి ప్రజలు సహకరించాలని చెప్పి అందరినీ కూడా కోరటం జరుగుతుంది. ధన్యవాదాలు.